సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవీఆర్. ఏం చెప్పాను, ఏం చేశానో చూడండి, దానికి ఓటేయండి అనేది జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ గా కనపడుతుంది. కొత్తగా ఇప్పుడు ఏదో హామీ ఇచ్చి ఆ హామీ చూసి ఓటేయండి అని కాకుండా, ఐదేళ్లలో తానేం చేశానో చూసి ఓటేయండి అనేది జగన్మోహన్ రెడ్డి ప్రజల దగ్గరికి వెళ్ళడానికి పెట్టుకున్న విధానంగా కనపడుతోంది. మేనిఫెస్టోతో పాటు ఇతర రాజకీయ అంశాలపైన మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రసాద్ గారు నమస్తే, వెల్కమ్ టు యూహా. నమస్తే అండి. మీ పేరు చాలా రోజులు అయిపోయింది, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పడ్డారా? తిరుగుతున్నాం సార్. తిరిగి కొంతమందిని ఇంటర్వ్యూలు చేస్తున్నాం, ఎమ్మెల్యేలని, మినిస్టర్లని, ఎంపీలని. అవుట్కమ్ మీదే మాడాలి కదా సార్, ప్రజలకి ఏం జరుగుతుందో ఏంటో మనం తెలుసుకునే చెప్పాలి. కానీ అంతే కింద గ్రౌండ్ పేపర్లు చూసేసి ఎన్నో పేపర్లు చదివి అండ్ న్యూస్ ఛానల్ చూసి చెప్తే నాతో కాదు సార్, ఎందుకంటే అది ఆల్రెడీ బయాసిడ్గానే ఉన్నాయి. ఆ బయాసిడ్గా ఉందని ఇంకోసారి మనం ఎండర్స్ చేసి ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇట్ ఇన్ దట్ నాన్ సెన్స్. సో అందుకని క్షేత్రస్థాయిలో తిరిగితే స్థానిక స్థితిగతులు ప్రభావం చేసే అంత ప్రభుత్వాలు ఏమున్నాయి, నిజంగా జరిగిందా లేదా అన్నది మాత్రం నేను చూసి మాట్లాడదలుచుకున్నాను. అండ్ ఫోర్త్, ఇండివిజువల్ పర్సన్స్ పక్కన పెట్టండి, జనరల్గా మీరు కొన్ని వందల మందిని కలిసి ఉంటారు నాకు తెలుసు. నేను ఒకసారి మీతో ట్రావెల్ చేశారు, బయటకు వెళ్తే సెల్ఫీలు ఆడవడి, మిమ్మల్ని ఒక సెలబ్రిటీ అయిపోయారు మీరు అంతర్లో. సో చాలా మంది కింద క్షేత్రస్థాయిలో కలిసి ఉన్నారు కదా, మీరు ఈజీగా వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు, చూస్తుంటారు, ఏంటి జనరల్ అవుట్కమ్? జనరల్ అవుట్కమ్ అంటే సార్, ఫస్ట్ అవర్ టైం ఒక గవర్నమెంట్ అంటే నేను ఈవెన్ నేను చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఫాలో అయ్యాను, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఫాలో అయ్యాను. అండ్ నాట్ ఓన్లీ దట్, ఐ బీన్ సీయింగ్ దిస్ చంద్రారెడ్డి గారి టైం నుంచి కాస్త నాకు ఇంగిత జ్ఞానం వచ్చింది నుంచి నేను కంటిన్యూస్గా ద గవర్నెన్స్ అన్న ప్రాస్పెక్ట్లను, ఇంక్లూడింగ్ వెంగళరావు గారి గవర్నెన్స్ అన్నదే నేను నాకు అందరిలోకి నచ్చిన గవర్నెన్స్. అంటే అన్ఫార్చునేట్లీ చెప్తారు, బ్యూరోక్రాట్స్ అన్న వాళ్ళు మిస్యూట్లేస్ చేయొచ్చు కానీ ఒక వ్యక్తిని, బట్ ఎండ్ ఆఫ్ ద డే గుడ్ గవర్నెన్స్ అన్న కాన్సెప్ట్లో నేను ఎప్పుడూ ఫాలో అవుతాను ఉంటాను, చేస్తాను ఉంటాను. బట్ ఇక్కడ నేను గుడ్ గవర్నెన్స్కి నేను గత అనుభవాల్లో చంద్రబాబు నాయుడు గారి మీద నాకు హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి, బట్ లిటరలీ సేయింగ్ జీరో. నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు షాడో అంటారు చూడండి, ఒక మనిషి నడుస్తుంటే వెనకాతలో ఉన్న షాడోని ఫాలో అవడం అన్నది గుడ్ గవర్నెన్స్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అంటే ఎట్లా అంటే గుడ్ గవర్నెన్స్కి అది ఎగ్జాంపుల్గా చెప్తాను అంటున్నాను. నిజంగా మనిషికి ఏంటి అవసరం అక్కడ అన్నదానికి ఒక గవర్నమెంట్ ఇన్స్టంటేనియస్గా ఏం చేస్తుంది అన్నదే గుడ్ గవర్నెన్స్ నా ప్రాస్పెక్ట్లో. ఇప్పుడు దానికి గతంలో చంద్రబాబు గారు చూడండి, నేను ఇక్కడ కూర్చుని డాష్ బోర్డు నొక్కితే అక్కడ లైట్ వెలిగిందో లేదో, గుంత పడిందో లేదో, ఇవన్నీ కాదు. హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ అడ్రస్సింగ్ ఒక రోడ్డు గుంత పడిందా లేకపోతే లైట్ వెలిగిందా, దానికన్నా ఈ లైటు గుంతతో కన్నా వీడి జీవితంకి ఏంటి అవసరం అన్నది చేసి చేయడం ఇంపార్టెంట్ అంటాను. దిస్ ఇస్ వాట్ దిస్ గవర్నమెంట్ హస్ డన్, పర్సన్ సెంట్రిక్ డెవలప్మెంట్. ఒక పర్సన్ని వాడిని ఎన్హాన్స్ చేయడమే ప్రాస్పెక్టివ్గా తీసుకెళ్ళి ముందుకెళ్ళింది గవర్నమెంట్. అంటే ఎలా అంటే వాడికి అవసరం ఏంటి, వాడు అట్లీస్ట్ జీవన ఉపాధి అన్నది ఉపాధి కల్పిస్తాం, ఇవన్నీ పక్కది అండి. ఇప్పుడు ఉదాహరణకి ఒక వాలంటీర్ వ్యవస్థ చెప్తా సార్, 70% పైచీలకి ఆడపిల్లలకే ఇచ్చేట, ఇట్స్ అ ప్రైడ్ టు ద ఉమెన్. ఎట్లా ఒక గృహిణిగా తను ఉంటూ కూడా ఆ టెరిటరీలో ఉన్న 50 ఏళ్ళకి తను వాలంటీర్, ఆవిడ ఎట్లా ఎన్హాన్స్ అయిందంటే 5,000 రూపాయలు ఆవిడ ఆత్మాభిమానానికి విలువ కట్టి గౌరవ వేతనం ఇచ్చిన ఈ ప్రభుత్వం. ఒక ఉమ్మడి కుటుంబంలో గృహిణిగా జీవితం సాధిస్తున్న అమ్మాయికి ఒక 5,000 రూపాయలు తన పాకెట్ మనీ టైప్లో ఉంటే తన డే టు డే యాక్టివిటీస్తో పిల్లలకి అన్న దగ్గర, గతంలో చూడండి నానే చాక్లెట్కి ఐస్ క్రీమ్కి డబ్బులు ఇస్తాడన్న దగ్గర తినే ఇండివిజువల్ ఎంటర్ప్రెన్యూర్షిప్తో, అంటే ఐ మీన్ తన క్యాపబిలిటీతో ఆర్థిక స్వావలంబన సాధించుకోగలిగింది. అంటే లక్ష మంది లీడర్లు తయారు చేసినట్టే కదా. ఆబ్వియస్గా సార్, ఇప్పుడు మీకు లీడర్లు సార్ ఒకటి గుర్తుంచుకోండి, లీడర్ ఆత్మాభిమానంతో మనం పార్ట్ టైం జాబ్ చేసి ఒక ఇంట్లో వాళ్ళకి ఉపయోగపడినప్పుడే మన సెల్ఫ్ ప్రైడ్ ఎలా ఉంటుంది చూడండి. అలాంటిది వాళ్ళు ఒక 50 ఏళ్ళకి పనిచేసి వాళ్ళ ఒక సెల్ఫ్ ప్రైడ్ని గ్రహించగలిగారు. ఇది ఒక ఎత్తు అయితేనండి, నేను ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. అంటే నేను గ్రాస్ రూట్లో చూసింది సమన్వయపరచడం అంటాను. ఇప్పుడు 50 ఏళ్ళ దగ్గరికి ఒక ఎమ్మెల్యే ఎళ్ళగానే సార్ హీస్ ఆ అమ్మాయి కానీ ఆవిడ కానీ మిగతా ఆఫీసర్లు ఎవరు ఇక్కడ వాలంటీర్ ఎవరమ్మా వాళ్ళు అడగడం కన్నా ఏ ప్రాబ్లం వచ్చినా దే ఆర్ అడ్రస్సింగ్ ఇట్ కరెక్ట్. అండ్ నేను ఇంకోటి చూసా సార్, దే ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ దేర్. యా ఇప్పుడు మనం ఇప్పుడు సాధారణంగా గవర్నమెంట్లో మనకున్న అనుభవంలో చూడండి సార్, మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్, ఈ సంక్షేమ పథకాలు అలాంటివి ఉన్నాయంటే పలానా అపోజిషన్ లీడర్ ఇది లేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది ఎకనామికలీ బ్యాక్వర్డ్, నేను ఒక 4-5 నియోజకవర్గాలు పేర్లే చెప్తాను డైరెక్ట్గా, అక్కడ లిస్టుల్లో సార్ వాళ్ళు పడుతున్న బాధ ఏంటి,
వచ్చిన 96-94 మందిలో 80 మంది అపోజిషన్ లీడర్ వాళ్ళే ఉన్నారు సార్, మనం 14 మంది ఉన్నామని వీళ్ళు కంప్లైంట్ చేస్తారు ఎమ్మెల్యేకి. ఎమ్మెల్యే కూడా ఏం చేయలేడు, అది సాచ్యురేషన్లో ఎలిజిబిలిటీ ఉంటే ఇవ్వాల్సిందే అని. సో అంటే అంటే పార్టీలు చూడకుండా వెళ్తుంది అనే దానికి ఎగ్జాంపుల్ అది అంతేనా? నేను ఐమ్ టాకింగ్ అబౌట్ గవర్నెన్స్, అందుకని చెప్తున్నాను హెడ్డింగ్ అన్న దాంట్లో. సో ఇది మీకు ఎప్పుడైతే ఉంటుందో సార్, ఇప్పుడు మీకు ఒక గవర్నమెంట్కి ఇఫ్ దే ఆర్ లుకింగ్ ఇన్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ గివింగ్ ఎవ్రీథింగ్ టు ద ఎవ్రీవన్ అన్న దగ్గర గవర్నమెంట్ వచ్చిన తర్వాత, నాకైతే తమిళనాడు రాజకీయాలను ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, పార్టీలు కలిసిపోతే రాష్ట్ర ప్రయోజనాలు అన్న దగ్గర, రాష్ట్ర ప్రయోజనం మాట దేవుడు ఎరుగు, రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించేది ఈ లేడుస్తున్న ఎన్డీఏ కూటమోడు, అది ఎలాగో చేయట్లే. కానీ నాకు అధికారం వచ్చినందుకు నేను అందరినీ సమన్వయం చేయాలన్న కాన్సెప్ట్లో ఇతను ముందుకెళ్తున్నాడు. దిస్ ఈస్ ద రేరెస్ట్ ఫెనామినా సార్. నేను ఒక విషయం చెప్పగలను సార్, టర్న్ అవుట్ అన్న దాని మీద నేను ఎప్పుడూ మాట్లాడుతుంటాను. ఇప్పుడు ఆయనకు ఉదాహరణకు 50% దగ్గర ఓటు బ్యాంక్ ఉంది ఆయనకి, వీళ్ళకి దగ్గర దగ్గర 49-48 అనుకుందాం ఎగ్జాంపుల్ కలిపి, ఓ 2% ఇటు డైలమాలో ఉన్న ఓటు బ్యాంక్ పక్క తీస్తే, ద వార్ ఇట్ ఈస్ హ్యాపనింగ్ బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్న దగ్గర, జగన్మోహన్ రెడ్డి కావాలా అక్కర్లేదా అన్న దగ్గర, ఇన్ కేస్ ఇది 50% కనుక పెరిగింది అంటే మాత్రం డిమిషింగ్ మార్జిన్ యూటిలిటీ, ఇది డౌన్ ద లైన్ వీళ్ళు మొత్తం డౌన్ సైజ్ అయిపోతారని అర్థం. అంతేనా? సో మీకు మీకు కనిపించింది జనరల్గా పాజిటివిటీ టువర్డ్స్ ద గవర్నమెంట్. అండ్ తర్వాత ఇంకోటి ఏంటి సార్, ప్రజల్లో ఒక డిఫరెంట్ నమ్మకం ఉంది. ఇవాళ మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది, అదే మేనిఫెస్టో గురించి మాట్లాడదాం మనం, జస్ట్ మీరు అక్కడికి వెళ్ళొచ్చారు కాబట్టి నేను రెండోది ఏంటంటే వాళ్ళకి డెలివరబుల్స్ మీద 100% కాన్ఫిడెన్స్ ఉంది. ఉంది, ఇది చెప్తే చేస్తారు అనేది, చెప్పాడంటే చేస్తారు. అన్న దగ్గర ఇప్పుడు రైతు రుణమాఫియా ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ప్రజల్లో ఎలా ఉందంటే పర్సెప్షన్, ఇది చేసినోడా చేయలేడా అన్న దగ్గర దానికి ఆన్సర్ వాళ్ళే ఎలా ఇస్తున్నారు తెలుసా, అయ్యి అనుకుంటే ఆపడయ్యా. వీళ్ళు అనుకుంటుంది ఏంటంటే ఇది పెట్టమనే వీళ్ళు అడగడం కన్నా ఆయన అనుకుంటే బాగుండు అనుకుంటున్నారు. అది ఎప్పుడు ఉంటుంది తెలుసా సార్ కాన్ఫిడెన్స్, ఇప్పుడు నాన్నని నేను సైకిల్ అడిగాను అని ఒక పిల్లాడు, నాన్న అనుకుంటే సైకిల్ ఇచ్చేస్తాడు అన్న కాన్ఫిడెన్స్ ఉండబట్టి వాడు అడుగుతాడు. ముందు అతను కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి పక్కన నిలబడ్డాడు. అంటే కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేనేం చేసి, ఇప్పుడు 1 ఇయర్ చదివి ఫైనల్ ఎగ్జామ్ రాసేవాడు ఈ 1 ఇయర్లో ఏం చేశాడు, అది కదా దాని మీద కదా ఎగ్జామ్ ఉండాలి. అంతేగా, 1 ఇయర్లో ఏం చదువుకున్నాడు అనే దాని మీద ఎగ్జామ్ ఉండాలి కదా, నెక్స్ట్ క్లాస్లో ఏం చదువుతున్నాడు అనే దాని మీద ఎగ్జామ్ ఉండకూడదు కదా. ఇది కరెక్ట్, మీకు ఆయన మీకు అదే చెప్తున్నాను సార్, స్టిప్యులేటివ్ సిలబస్ ఇచ్చిన తర్వాత ఈ సిలబస్కి నాకు మీరు 100 కి 100 మార్కులు వేస్తే నేను కొత్త సిలబస్ ఇంట్రొడ్యూస్ చేస్తాను నెక్స్ట్ ఇయర్ గోల్డ్ మెడల్, ఎందుకంటే నాకు దీంట్లో నాకు యువర్ డిక్లేర్ మీ యాజ్ అ మెరిటోరియస్ స్టూడెంట్. సో మెరిటోరియస్ స్టూడెంట్ అన్న దగ్గర ఏం చేస్తాడు, ప్రధానికి 1వ క్లాస్ నుంచి 10వ తరగతి దాకా చదువుకున్న తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళినప్పుడు మనం బేసిక్స్ ఏం నేర్చుకున్నా మర్చిపోయి ఇంటర్మీడియట్లో ఉన్న చదువుకుని ముందుకెళ్ళాం కదా, అర్థమైంది కదా. సో దిస్ ఈస్ వాట్ ద స్టెప్పింగ్ స్టోన్స్ వాట్ ఈస్ క్రియేటెడ్ ప్రధానికి ఈ నాడు నేడు స్కూల్ పరివర్తన కానీ, లేదంటే ఈ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఏంటంటే సచివాలయ వ్యవస్థ, విలేజ్ క్లినిక్, గడప గడపటి డాక్టర్, 108 and 104 అంబులెన్స్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ మీకు ఇక్కడ. మీరు ఇఫ్ యూ రియలీ లుక్ ఎట్ ఇట్, 90% పీపుల్ అడ్రస్ చేశారు సార్, ఆరోగ్యశ్రీ పరంగా కానీ, ప్రధానికి ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నాడు అనుకోండి, కార్మిక వ్యవస్థకి అయితే ఈఎస్ఐ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే సమ్ కామన్ పీపుల్, ఇప్పుడు దానికి మీరు ఒక ఆంటర్ప్రెన్యూర్గా ఇక్కడ మీ స్టాఫ్ అందరికీ మెడికల్ పాలసీ తీస్తే వాళ్ళకి మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది, అదర్వైజ్ ఇస్ ద ఇండివిజువల్. ఈ పర్సెప్షన్ ఆఫ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు అనుకుంటారు మార్కెట్లో, ఒక 5-10% ఎగ్జాంపుల్ మిడిల్ క్లాసే అనుకుందాం. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ పర్వ్యూ, సీజీఎస్ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి, ప్రైవేట్ సెక్టర్ ఇన్సూరెన్స్లకి ఈఎస్ఐతో కలిపి, అలాగే పైపై బిలో పవర్టీ ఉన్న వాళ్ళకందరికీ గవర్నమెంట్ పరంగా ఆరోగ్యశ్రీ దగ్గర 1,42,00,000 కుటుంబాలు అనుకుందాం. ఇవన్నీ గమనిస్తుంటే ఒక 5-10% మాత్రమే మెడికల్ అవసరాలు అడ్రస్ కాని పీపుల్ ఉన్నారు. నేను గమనిస్తే వీళ్ళకి ఈ విధమైన పథకం ఏమైనా ఇంట్రడ్యూస్ చేస్తే, అది ఇప్పుడు అదే కదా ఆరోగ్యశ్రీ అందరికీ 25 లక్షలు చేశారు కదా ఆంధ్రప్రదేశ్లో. నో, యూర్ టాకింగ్ అబౌట్ 2.5 నుంచి 25 లక్షలు చేశారు, నేను పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ చెప్తున్నా. సో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 90% పైచీలకు మనుషులకి గ్యారంటీగా ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది సార్, ఏదో పరంగా ప్రైవేట్ సెక్టర్ అనుకోండి, లేదంటే గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ సెంటర్ లో అనుకోండి, బిలో పవర్టీలో ఉన్న వాళ్ళకి. కానీ ఇది కాకుండా సమ్ 5-10% 8% మధ్యలో సమ్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్, వాళ్ళని అడ్రస్ చేయాలంటారా, వాళ్ళని అడ్రస్ చేయాలి బహుశా ఉంటుంది మరి ఏదేమన్నా, అది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఎందుకంటే ఇతను విద్య వైద్య ఆరోగ్యం మీద మోర్ ఫోకస్డ్గా ఉన్నాడు ఈ 5-10 ఇయర్లో. సే ఫర్ ఇన్స్టాంట్ ఇఫ్ యూ క్యాన్ ఫోకస్ ఇట్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్.
నాకు ఒక పెద్ద ఆయన ఈ ప్రపోజల్ విషయంలో మాట్లాడుతుంటే అజయ్ కల్లం లాంటి వ్యక్తి చాలా దీనిగా చెప్పాడంట, ఇది ఫ్రీ బీస్ కింద కన్సిడర్ అవుతాయి, స్టేట్ గవర్నమెంట్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఎలక్షన్ కమిషన్ మే గెట్ అన్ అప్రహెన్షన్ అండ్ అబ్జెక్షన్ అని చెప్తుంది. సింపుల్ లాజిక్ చెప్తా సార్, ఇప్పుడు మనకి తెలంగాణలో ఫ్రీ బస్ అన్నారు కర్ణాటకలో, కానీ ఆధార్ కార్డు చూపించమంటున్నారా ఇన్కమ్ ప్రూఫ్ చూపించమంటున్నారా? ఆధార్ కార్డు కదా. సో ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళైనా మీ ఇంట్లో వాళ్ళైనా మనం టికెట్లు కొనుక్కునే సామర్థ్యం ఉన్నా సరే కానీ ఉచితంగానే ట్రావెల్ చేస్తున్నారు. ఇఫ్ దే గెట్ ఇన్ టు ది బస్, అక్కడ లేని అప్రహెన్షన్ ఇక్కడ ఎందుకు వస్తుంది? హెల్త్ విషయంలో, హెల్త్ విషయంలో అది ఫ్రీబీ ఎందుకు అవుతుంది? ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ ఎ ఫ్రీబీ, హెల్త్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ కదా, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే. బట్ ద పర్సన్ సే ఫర్ ఇన్స్టెంట్ ఒక సెక్టర్లో లేనివాడు, ఇండివిజువల్ కిరాణా కొట్టుకు పెట్టుకున్నాడే సార్, వాడు ఏదో రీజన్తో వాడు ఇచ్చేయట్లే. ఇది కనుక ప్రభుత్వం తరఫున సమ్ పర్సంటేజ్, ఎంత కదా హాస్పిటల్కి వెళ్తే ఏసీ రూమ్ ఇస్తారు కదా సార్, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అన్నది కాకుండా వీడు ప్రైవేట్ హాస్పిటల్కి కూడా ఆ స్కీమ్లో కనుక కవర్ అయితే, ఇప్పుడు ఏముంది ఆరోగ్యశ్రీలు అందరికీ ఏసీ రూమ్ సబ్జెక్టు దీన్ని బట్టి వస్తున్నాయి కదా, అట్లాంటివి అడ్వాంటేజ్ ఉంటాయి. సో ఇప్పుడు ఆయన నేను చేసింది నమ్మి నాకు ఓటేయండి అనేది ఎంతవరకు అడ్వాంటేజ్ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? అది బస్సు యాత్ర ఆన్సర్ ఏంటి, ఆయన ఆయన నమ్మకం ఏంటి? నేను బస్సు చేసిన చూసి ఓటాడు కొత్త అవతల పక్క సిక్స్ గ్యారంటీస్ చెప్తున్నారు వాళ్ళు, అమ్మఒడి విపరీతంగా పెంచేస్తామని చెప్తున్నారు, ఇంకేదో 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 చాలా ఆకర్షణీయంగా చెప్తున్నారు కదా, వాటిని తట్టుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి అంతకంటే ఆకర్షణీయంగా పెట్టాలనుకుంటున్నారు. ఆకర్షణీయం కాదు సార్, ఇక్కడ మీకు లాజిక్ ఏంటంటే సార్, మీకు ఒకటే గుర్తుంచుకోండి, ఇక్కడ మూడు అంశాలు ముడిపడి ఉన్నాయి సార్. ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే ఇండివిజువల్ క్యారెక్టర్ని ఇఫ్ యు రియల్లీ వాంట్ టు ఎలాబొరేట్ హిమ్, అంటే ఎలా అంటే మొదట ఆయన నేను ఎప్పుడు చెప్తుంటా చూడండి 110 జీబీలో పెట్టుకున్నాడని, రెండోది ఈ ఎప్పుడైతే ఈ అలైన్మెంట్ అయిందో ఎన్డీఏ కూటమి చూడండి, కాపు కమ్మ ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా అవదా అన్న దగ్గర 125 దగ్గర ఆగిపోయాడు. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నది కనుక ప్రజల కన్సిడరేషన్స్ అన్న దగ్గర 150 నుంచి 160 అనేది నా విశ్లేషణలు ఉన్నాయి. ఈ మూడు లాజికల్ కేటగరైజేషన్స్లో చూసుకుంటే, ఎందుకు మనం ఎప్పటి నుంచి చెప్తున్నాం 45 నియోజకవర్గాల్లో ఆయన జీవితంలో గెలవని తెలుగుదేశం, 18 అయితే ఈ మూడు టర్ములు బట్టి లేనివి, పైపచ్చి సమ్ గ్రేట్ ఎడ్జెస్ పాకెట్స్ ఉన్నవి అన్నీ ఆల్ టుగెదర్, ఎందుకంటే ఎప్పుడైతే ఎన్డీఏ కూటమిటీ మీద మనం మాట్లాడుకుంటూ విశ్లేషిస్తూనే ఉన్నాం. ఈ మూడిట్లోనూ మీరు గమనిస్తే ఈ బస్సు యాత్ర అన్నది మీరు ప్రామాణికంగా తీసుకుంటే ప్రజా ప్రతిస్పందన ఒకసారి గమనించండి, అంటే రెసిప్రోకేటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ జగన్మోహన్ రెడ్డి కనబడింది. అదంతా ఫ్యాబ్రికేటెడ్ పెయిడ్ ఆర్టిస్టులు ఇది కాదా, గులకరాయి అని చెప్తున్నారు కదా, తెలుగుదేశం పార్టీ వీళ్ళు ఉన్నాడు కదా, ఈ పకోడీ రాజా గడి ఎవ్వడైనా మంచి మర్యాద లేకుండా ఒరే తురే అని మాట్లాడి ఓ జర్నలిస్ట్ నటనతో ఎంతో మంది జర్నలిస్ట్ కుటుంబాలతో ఆడుకున్నాడు వాడు ఉన్నాడు కదా. నేను ఛాలెంజ్ చేస్తున్నా, సాఫ్ట్ బాల్ ఉంటుంది చూడండి, ఇప్పుడు రేపు టెన్షన్ భరించలేక చేతితో పెట్టుకుని పిసుక్కోవడం వల్ల స్మైల్ బాల్స్, స్మైల్ బాల్స్ వాడికి నచ్చినోడితోనే నేను అడిగేది, మనం కూడా నరేతురే అని వచ్చే పెద్ద ప్రాబ్లం కాదు, 5 feet డిస్టెన్స్లో ఏం చేసి ఇక్కడే తగిలా కొట్టించుకోమని చూద్దాం, ఇక్కడే ఏం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ తగిలిందో అక్కడే ఏం చేసి కొట్టించుకోమనండి, ఎందుకంటే అది ఇటువంటిది ఏం తేడా జరిగినా కన్ను పోవడం ఛాన్స్ ఉంటుంది, అండ్ కణితి మీద ఏదైనా పొరపాటు తగిలితే. ఒక వ్యక్తికి రక్తం కారితే ఆ వ్యక్తి ముఖ్యమంత్రి అయితే దాన్ని వికృతంగా చూసే మైండ్ సెట్ కొంతమంది మనుషులకు ఉంది అంటే దాన్ని ఎలా చూడాలి అసలు? నేను అదే చెప్తున్నాను సార్, స్మైలీ బాల్ నటన చూసిన తర్వాత కూడా దాన్ని కన్ఫెషన్ పోలీస్ స్టేషన్ లో చూసారు కదా, ఆ కుర్రాడిదే ఆ బ్రిడ్జ్ మీద ఎక్కడ ఏం చేసేట, సింగనగర్ బ్రిడ్జ్ దగ్గర ఎక్కడ సబ్సిక్వెంట్ గా 20 feet డిస్టెన్స్ నుంచి ఏం చేసి కొట్టగలిగాడు, యు గాట్ ఇట్? ఇది మీకు అదే గులకరాయి తీసుకుందాం, నేను ఇందాక చెప్తుంది అదే, 5 feet డిస్టెన్స్ లో ఏం చేసి కొట్టమనండి, ఇక్కడే తగలాలి, పొరపాటు అయితే కన్ను ఎత్తుపోద్ది, ఇంకోటి ఏదైనా జరగచ్చు అది చిన్నరాయి అయినా సరే, అందుకే 5 feet డిస్టెన్స్ లో ట్రై చేయమనండి. అలాంటిది 20 feet డిస్టెన్స్ అంటే ఎంత ఫోర్స్ తో ఉంటుంది, ఇది వీళ్ళకి అర్థం కాదులేండి సార్, పక్క తీయండి. ఇక్కడ పాయింట్ ఏంటి, నాకు విశ్వసనీయత నాకు కనపడుతోంది, నాకు అర్థమవుతుంది, అదే నేను చెప్తుంది, అదే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఏముంటుంది అంటే విశ్వసనీయత ఉంటుంది. అదే విశ్వసనీయత అనేది ఎలా ఉంటుంది అంటే సార్, డెలివరబిలిటీతో. ఇప్పుడు మీకు ఎప్పుడైతే విశ్వసనీయత ఎలా యాడ్ అవుతుందంటే, విశ్వసనీయత మేనిఫెస్టో, నేను 5 సంవత్సరాలు ఇది చేసేను అని నిలబడగలిగాడు అనుకోండి, ఉదాహరణకి
మొత్తం టెక్స్ట్ బుక్ అంతా చదివి అలవాటు ఉన్న కుర్రాడికి వాడికి ఎప్పుడు ఎగ్జామ్ పెట్టండి, వాడు చెప్పేది ఒకటే ఉంటుంది, నేను ఇదంతా చదివాను కాబట్టి ఐఎమ్ ప్రిపేర్డ్ అంటాడు. అలాగే వీజీపీ గైడ్ గారు ఉంటారు, అంటే కర్ణాటకలో ఏమైందో తెలంగాణలో ఏమైందో చూసిన తర్వాత టకటక ఇంపార్టెంట్ బిట్ క్వశ్చన్లు రాసుకుని వచ్చి నాలుగు హామీలు కాపీ క్యాట్ కిల్ ద ర్యాట్ అన్నప్పుడు ఇలాగే ఉంటుంది. అంచేది మీరు గాంభీర్యంగా నాలుగైదు యాడెడ్ ఫ్లేవర్స్ పెట్టి చేసినంత మాత్రాన డెలివరబుల్స్ విల్ ఆల్వేస్ మేక్ సెన్స్ అంటారు. నేను చెప్పింది చేస్తాడా లేదా అది కాన్ఫిడెన్స్ లెవెల్. ఇంట్లో మన తండ్రి కుటుంబం నాకు మా నాన్న సైకిల్ కొంటాను అంటే ఆయన ఎలాగైనా కొంటాడని నమ్మకం, నా కొండబట్టి నేను సైకిల్ అడిగాను. అది ప్రజలు ఆయన ఏదైనా చెప్పింది అనుకున్నది చేస్తాడన్నది ద కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసాడు. అదే బస్సు యాత్ర సారం అది కూటమి చేయలేదంటారా? చేయలేదు, దట్ ఈస్ ఇంపాసిబుల్. వాళ్ళ మొహాలు చూడండి, ప్రేతకాలు ఎలా వస్తుందో. మీరు వాళ్ళ ముగ్గురు సభలు తిరుగుతున్నారు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్, కెమెరా ఒకసారి జూమ్ చేయమని వివడవడం లోకల్లో కదా, చీకట్లో అట్లే ఉంటాయి. మీరు ఏదైనా పెట్టండి సార్, ఒరిజినల్ మొక్కలు ఎల్ఈడి బల్బులు పెట్టుకుని బస్సులో కూర్చున్నారు కాబట్టి కలర్ఫుల్ కనపడతారు. అయిపోయింది కదా, మీకు అయిపోయిందంటే నేను చెప్తాను అయిపోయింది. ఎందుకంటే మీకు ఇంకల్లదు, ఎప్పుడు మర్చిపోరు మీరు, ఒకసారి ఆగండి. అందులో ఇందాక ఈ ముందు సెంటెన్స్లో ఆయన ఓ మాట అనిస్తాను కదా అని చెప్తే ఇంకా మీకు ధృవీకరిస్తూ ఉంటుంది హృదయం. కానీ విషయం ఏంటంటే ఇప్పుడు నా మొహంలో ఒక ఇది ఉందనుకోండి సార్, ఒక కళ ఏడిస్తే నాకు లైట్ పెట్టినా లైట్ పెట్టకపోయినా ఒకటి ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మేకప్ వేసుకున్నప్పుడు ఎలా ఉంటాడు? ఆ చింపిరి జుట్టు వేసుకుని గడ్డం, నిరుద్యోగుల గడ్డం పెంచుకుంటే ఎలా ఉంటాడు? ఇవన్నీ ఫేసెస్ అందరూ చూసినవే కదా, బట్ ఒరిజినల్ గ్లో ఆఫ్ హిస్ ఫేస్ అన్నది ఒకటి స్టాండర్డ్గా ఉంటుంది మీకు తెలుసా. అదే చంద్రబాబు నాయుడికి ఎప్పటి నుంచో చూస్తున్న చంద్రబాబు నాయుడు గారిలో కూడా ఒక ఫేస్కి ఒక ఇది ఉంటుంది. ఆయన బోర్డులో ఒక నవ్వుతో ఒక ఫోటో ఒకటి ఉంటుంది, ప్రాణాలు తెగించిన అవి నవ్వు. అలాంటి ఫేస్లో ఉన్న గ్లో నిజంగా ఒక మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నవాడికి ఎవరికైనా గ్లో ఉంటుందో చూసుకోమానండి. ఆవేదన మానసిక సంఘర్షణ ఎలా ఉందంటే కళ్ళ ముందు కనబడుతుంటాయి ఏం జరుగుతుందో అన్నది వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళ మొహంలో కూటమి మాటల్ని జనం నమ్మరు, జగన్మోహన్ రెడ్డి మాటలు జనం నమ్ముతారని చెప్పగలరు? సరే ఒక మాట చెప్పనా, నేను సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అనే క్యారెక్టర్ని ప్రజలు ఎలా చూశారంటే హీ మేబీ ఏ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అండ్ ఈ మేబీ ఏ చీఫ్ మినిస్టర్. ఈ మే అన్న ఆప్షన్ ఈ మేకలు ఎవడన్నా గడ్డేస్తే తినే కాన్సెప్ట్కి డైవర్ట్ అయ్యి ఆ నవన్నో ముఖ్యమంత్రిని చేయడానికి ఈయన ఎందుకు చేస్తున్నాడు అన్న కాన్సెప్ట్లోనే 190 మంది ఆలోచిస్తున్నారు. కర్ణాటకలో ఫ్రీ బస్ ఇచ్చారు కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి మేము కూడా ఫ్రీ బస్ ఇస్తాం, ఇది హామీ ఎలా అవుతుంది? ఇప్పుడు మీకు డైమెన్షన్స్ చూసి రాష్ట్రంలో నిజంగా బస్సు అవసరం ఆడపిల్లలకి ఎంత ఉంది అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తుల్ని మార్కెటింగ్ చేయడానికి హెరిటేజ్ లాంటి సంస్థతో నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక సక్సెస్ చూసిన చంద్రబాబు నాయుడు అంటాడు గవర్నమెంటే ఇదే హెరిటేజ్ కాన్సెప్ట్ని ప్రతి విలేజ్లోనూ ఆల్రెడీ ఆర్బీకే సెంటర్ పెట్టిన ఈ గవర్నమెంట్కి నేను ప్యారలల్గా వ్యవసాయ ఉత్పత్తులు ప్రభుత్వం ఈ విధంగా ఈ ప్రాతిపదిక మీద ధర స్థిరీకరణతో ఇప్పుడున్న దానికన్నా 5% బోనస్తో కొనేది అండ్ ప్యారల్గా ఇక్కడ గిడ్డంగులతో ఈ వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కడా నిరుపయోగం కాకుండా ప్రభుత్వ పరంగా ఇది ఒక ఆదాయ వనరు చేస్తానన్న ప్రామిసులు కనుకుంటే ప్రజలు ఆలోచిస్తారు. సార్ ఒక పొలిటికల్ పార్టీ ఒక రాష్ట్రంలో హామీ ఇస్తే ఆ హామీ సక్సెస్ఫుల్గా ఉంటే దాన్ని తీసుకోవడం తప్పే ఉంది. గతంలో తెలంగాణలో రైతు బంధు పెట్టారు, ప్రధాని మోదీ గారు వచ్చి ఆయన దేశవ్యాప్తంగా పెట్టారు. అది నేను చెప్తుంది అదే సార్, దాని తప్పే ఉంది. నేను అదే తెలంగాణలో అమ్మలేదు, చంద్రబాబు నాయుడు గారు తీసుకుని అక్కడ బస్సు పెట్టారు. యూఆర్ నాట్ గెటింగ్ ఇట్ రైట్. అంటే నువ్వు ఇఫ్ యూఆర్ అన్ ఇన్నోవేటర్ అంటారు, అంటే ఇన్నోవేషన్ మీరు అసలు అక్కడ దాకా పోకండి. జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన వాలంటీర్ల పథకమే బాగుందని చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా కంటిన్యూ చేస్తాను చెప్తున్నారు కదా. ఆగండి ఇక్కడ, మీరు అల్లా కలిపడిపోకుండా అల్లాడు, ఆ డైపర్ వేసుకుని కూర్చున్న వాళ్ళ కలిపడిపోకుండా ఉంటే నేను విషయం మీకు చెప్తా. ఈ వాలంటీర్ వ్యవస్థ ఫ్రమ్ ద డే వన్ మా జన్మభూమి కమిటీల కన్నా చాలా ఇంప్రూవ్డ్ వెర్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తున్నారు. దిస్ ఇస్ అన్ రోల్ సెట్ బై దిస్ పర్సన్, ఈ రోల్ మోడల్ని నేను కంటిన్యూ చేయడానికి నేను దీనికి యాడ్ చేస్తాను అని చెప్పగలిగితే యాక్సెప్టెన్స్. ఇప్పుడు అదే చెప్తున్నారు 10,000 జీతం. నో చిచ్చి అది కానీ కాదు, ఇప్పుడు 10,000 ఇస్తానంటున్నాను. దీనికన్నా ముందు జరిగింది ఏంటి? అవమానాలు అవహేళన ఈ వ్యవస్థ అన్నీ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు నమ్మరనే మీ పాయింట్ ఆబ్వియస్ గానే చెప్తున్నా. ఓకే, ఇప్పుడు నువ్వు ఇఫ్ యువర్ రియల్లీ గివింగ్ కన్సిడరేషన్ ఫర్ దట్. ఓకే ఓకే, ఇప్పుడు నీకు ఎప్పుడు వాలంటీర్ వ్యవస్థ నష్టము దాని సాధక బాధకాలు ఇద్దరు మాట్లాడిన మాటలేంటి? అవునండి, సరే వీళ్ళిద్దరికి ఎంత పోత్రం కాకపోతే నేను పోత్రంలోనే వాడుతున్నాను. ఎందుకంటే 70% ఆడపిల్లలు వాలంటీర్ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళన్న ప్రాథమిక అవగాహన కూడా లేకుండా వాళ్ళు మాట్లాడిన మాటలు రాత్రిపోయి తలుపులు కొడతారు, దిస్ ఆర్ ఆల్ రిడిక్యులస్.
తప్పో కదా. వ్యవస్థలో ఇప్పుడు లంచుకొండితనం నిర్మూలిస్తాం స్లోగన్ బాగానే ఉంది, చాలా స్ట్రిక్ట్గా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అక్కడ ఒకడిద్దరు పనికిమాల పనులు చేస్తూ దొరికిన ఉదంతాలు లేవు. అంటే 1-2% డీవియేషన్స్ అని ఉండకుండా ఏ వ్యవస్థ ఉండదు కదా. అందులో లార్జ్ స్కేల్లో 258,000 మందిని రిక్రూట్ చేసిన దగ్గర ఇఫ్స్ అండ్ బట్స్ ఒకటి కూడా ఉండకుండా ఉంటాయా? దానికి కూడా కన్సిడరేషన్ ఇవ్వకుండా వీళ్ళు మాట్లాడిన మాటలు ఏనా దాకా? మీరు ఇందాక అడిగిన విశ్వసనీయత. ఇప్పుడు సడన్ గా మేము 10,000 ఇస్తాం, ఇది బాగుంది మాకు నచ్చింది అంటే ఇష్టమైతే ఇంగుతో సమానం అన్న దగ్గర వీళ్ళు ఖచ్చితంగా టాలరెన్స్ ఉండదు ఎవరికి, ప్రజలకి. ఇప్పుడు 50 నిన్నక నుంచి చెప్తుంది ఒక ఆడపిల్ల వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఒక అమ్మి ఖచ్చితంగా ఒక సేవ చేస్తుంది, అదే కదా దానికి ప్రైమరీ మోటివ్ ఆఫ్ దట్. సేవను కూడా వీళ్ళు ఏ విధంగా మాట్లాడారు? ఆ అమ్మాయిని క్యారెక్టర్ ఎవాల్యుయేట్ చేశారు. ఆ క్యారెక్టర్ అసాసినేషన్లో ఆ అమ్మాయి పడిన మానసిక సంఘర్షణ ఒక్కసారి అనుమానం మొదలైతే ఎంత దరిద్రంగా ఉంటుందో మనకు తెలియదు. నీ కావాలంటే ఆ సినిమాలో మురళీమోహన్ ఉన్నాడు కదా, సినిమాలో నటించిన అన్ని సినిమాల్లో అనుమానమే. చూసుకోమనండి ఆ సినిమాలు అడవి, వాడు ఎలా ఉంటాయంటే ముందు ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు, అనుమానించి అవతల పోయి జయమాలిత్యం సినిమా చాలండి కొనమా, మళ్ళీ రంగేసుకుని రెడీ అయిపోతారు. మా అదృష్టం కదా సినిమాలో రంగేసి వాళ్ళకి గతంలో వాలంటీర్ గురించి ఇలా మాట్లాడడం పొరపాటు అయిపోయింది. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇలాంటి అనుమాన బీజాలు కూడా వెనకాడకుండా ఉండడానికి అది మురళీమోహన్ సినిమా చూడమని చెప్తున్నాను. సో నాకు మేనిఫెస్టో పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నవరత్నాలు అన్నింటినీ మేము కంటిన్యూ చేస్తామని జగన్ నువ్వు ఎందుకు అని ప్రజలు అడుగుతున్నాను. అందుకే మొహంలో కలపోయింది. సో జగన్మోహన్ రెడ్డి కొన్ని హామీలు అమలు చేయలేదని కూడా కూటమి చెప్తోంది. ఏమని వద్దానికి మీకు జన్మ విషయాలు చెప్పారు, మద్యపానం అమలు చేయలేదని చెప్తోంది. ఇప్పుడు కూటమి ఏం చేయాలి? నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే నేనేమనుకుంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పి చేయలేకపోయాడు మద్యపాన నిషేధం మేము చేస్తామని చెప్పాలిగా. మొన్న కదా జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన హామీలు అన్నీ కంటిన్యూ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి హామీలు అమలు చేయలేని మాత్రం మేం చేస్తామని చెప్పాలి కదా. సార్ మందు అనుభవం ఒకసారి చెప్దాం సార్. మనం మొన్న మనం ఇద్దరం వస్తున్నాం కదా ప్రకాశం నుంచి, ఎంత ట్రై చేశాం సార్? సాగర్ లోపలంతా ఆంధ్రప్రదేశ్ కదా. మీరు చేశారు? చేశాను నేను సార్, మోని సార్ నేనే. మీరు చాలా బ్రహ్మాండమైన వ్యక్తి, నేను కాదంటే మీకు నేనే సర్టిఫికేట్ ఇస్తాను, యువర్ గుడ్ బాయ్ అని. నేనే వేదవని అది కూడా చెప్తున్నాను. తగే వాళ్ళంతా వేదవాళ్ళు కాదు కదా, నేను నన్నే అనుకున్న తప్పాను సార్. నన్ను విషయం చెప్తాను, లిటరలీ సెర్చ్ ఒక షాప్ 11 గంటలకే క్లోజ్ అయిపోయింది, ఇంకో షాప్లో కూలింగ్ బీర్లు లేవు. లెట్ మీ బి ఫ్రాంక్, కూలింగ్ బీర్లు లేవు, ఆంధ్ర బ్రాండ్ లేవు ఉన్నాయి. బేసిక్గా నాకు భయం, నేను తాగినానని చెప్పాను కదా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. మూడో పాయింట్ ఇక్కడ జనాలకు తెలియాలి, 11 గంటలకి గవర్నమెంట్ ఆఫీసర్ల షాప్ కట్టుకుని వెళ్ళిపోతున్నాడంటే వాడు అర్థం ఏంటి అక్కడ గవర్నమెంటే నడిపిస్తుందని. ఇడెవరో లార్డ్ బెంటిక్ ప్రభు లాగా 11 గంటలకే కట్టేసిపోతున్నాడు అనుకుని తిట్టుకున్నావు లేదా? సో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదు అక్కడ వ్యాపారం, అంటే ఇక్కడ తెలంగాణ మద్యం వ్యాపారం అనేది బిజినెస్ ప్రాస్పెక్ట్ కాదు. పాయింట్ వన్. రెండోది, వాడు నిన్న మొన్న లాస్ట్ మంత్ ఈ డేట్కి ఎంత అమ్మాడో దాని ప్రకారం అమ్మి మూసిపోతున్నాడు. అందుకంటే ఎక్కువ లేదు లేదంట. సో ఇది మీకు ఒక రేషన్ షాప్లో రేషన్ ఎలా దొరుకుతుందో అలా అంత విలువైన బంగారం వస్తువులు అది దొరుకుతున్నప్పుడు. ఇంకొద్ది ఇద్దరు నిన్న మొన్న వీళ్ళు ఓవర్ యాక్షన్కి అక్కడ స్కానర్ పెట్టి డబ్బులు తీసుకోవడం లేదంటే క్రెడిట్ కార్డు యాక్సెప్టెన్స్, దాని ముందు నరేంద్ర మోడీ ధర్మం అని ఏ ఏటీఎంలోనూ డబ్బులు ఉండవు, డబ్బులు ఉన్నోడు కూడా మన అకౌంట్లో డబ్బులు కూడా మనం ముష్టి వల్ల తిరుక్కుని ఏటీఎంలో డబ్బులు ఉన్నాయి చేసుకునే ఒక దిక్కుమాల పరిస్థితి మనకు ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్నారు. ఈ పరిధానికి అయితే ఈ పేటీఎంలు గీటీఎంలు నెట్టారు, నిన్నటిదాకా అది లేనప్పుడు కూడా ఒక విధంగా నియంత్రించినట్టే కదా. డిడక్షన్ సెంటర్లు ఉన్నాయి సార్, గత ప్రభుత్వం పెట్టినవి ఈ ప్రభుత్వం పెట్టినవి. ఆడ ప్రైమరీ మోటేటి రాత్రి ఆడికి ఏరతలు కొంది ఇంట్లో తాళ్ళు బడ్డీలు కట్టి కూర్చోబెడుతున్నాయి కదా. డిడక్షన్ సెంటర్లు ఆడికి రోజు పరివర్తన కార్యక్రమాలు సత్సంగాలు అన్ని చేస్తేనే ఆడు మారుతున్నాడు. ఈ ప్రాసెస్ బెటరా లేకపోతే అసలు మొదటి రోజే కత్తిరించి కూర్చుంటే ఏమవుతుంది? అలా రామారావు కత్తిరించిన తర్వాత చంద్రబాబు నాయుడు అది లేదే అవ్వదు అది లేదే అవ్వదు అని మళ్ళీ అది వచ్చి సో ఫేజ్డ్ మేనర్ లో వెళ్ళాలి. ఫేజ్డ్ మేనర్ వెళ్తుంది, ఇది గ్రహించిపోతే మనం ఏం చేస్తాం? హామీ ఫెయిల్యూర్ అన్న దగ్గర ఓన్లీ స్టార్ హోటల్లోనే దొరుకుతుంది అన్నది ఒక కాన్సెప్ట్ అయితే విత్ పెనాల్టీ క్లాస్ తో దొరుకుతుంది మార్కెట్లు, డబ్బులు చాలా ఎక్కువ పెట్టే కొనవలసి వస్తుంది. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ కూటమి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలని మేము చేస్తామని చెప్తున్నారు. ఆయన చేయలేదు దానికి నువ్వెందుకని ప్రజలు అడుగుతున్నారు. ఆయన చేయలేనివి కూడా చేస్తే కదా వాళ్ళు తీసుకురావాలి. ఆయన చేయలేని మద్యపాన నిషేధం, ఆయన చేయలేని సిపిఎస్ మేము చేస్తామని చెప్పే పరిస్థితిలో లేదు. సిపిఎస్ రద్దు కూడా ఇంకో ఆల్టర్నేటివ్ కేంద్రంలో బీజేపీ బీజేపీ కూటమిలో ఉంది. ఇప్పుడు సిపిఎస్ రద్దు అంటే వాళ్ళు అసలు వాళ్ళని ఒకసారి అడగమండి, రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. మనం రద్దు చేసిన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ కాలేదు సరే, అది వేరే విషయం. మరి ఆల్దాకా వచ్చిన ధర్మాలు మారిపోతే అదే మేము కూడా అందుకనే మేము కూడా అదే ముసుగేసుకుని వస్తున్నాం అంటే ఎవరు నమ్ముతారు? సో జగన్మోహన్ రెడ్డి చెప్పిందే చేస్తాడు చెప్పాడు. నేను మీకు ఇంకోటి కన్నా మీకు ఇంకోటి చెప్పి సెలబుల్ పోలీస్ సరెండరింగ్స్ అని ఉంటాయి సార్ ఈ ఈ నెల 2 నెలల్లో కొంచెం ఫీజులు కట్టుకోవడానికి అటుకు ఉపయోగపడతాయి. నిన్న అనుభవం మీకు చెప్తా,
కొంతమంది పోలీస్ సోదరులు నాకు చాలా క్లియర్గా అడుగుతుంటారు, మీరు అన్ని మాట్లాడేస్తారు అంటున్నారు కదా సార్ ఇవి కూడా చెప్పండి అని. నేను చాలా క్లియర్గా చెప్పా, సరే సార్ నాకు అవకాశం వచ్చినప్పుడు అంటే నా అదృష్టానికి వనిత గారినే నేను ఇంటర్వ్యూ చేయడానికి అవకాశం దొరికింది. నేను చాలా క్లియర్గా అడిగిన హోంమంత్రి హోంమంత్రి గారిని, అమ్మ మీకు పోలీస్ సరౌండింగ్స్ ఉంటాయి, వాళ్ళకి టీఏడిఏలలోనూ ఇబ్బందులు ఉన్నాయంటే, ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఎన్ని అద్భుతాలు చేయడానికి మేమైతే రాలేదన్నా. చాలా బాగా చెప్పారండి, అన్నీ ఒకసారి చేయడానికి, అన్నీ ఒక్కసారి మన వల్ల కాదు. అప్పుడు మేమేం చేస్తున్నామంటే, ఇప్పుడు దానికి కొంతమంది ఎంప్లాయీస్ని తీసుకుందాం, పోలీస్ తీసుకుందాం, టీచర్లు తీసుకుందాం, వీళ్ళకైతే జీతం వస్తుంది కదా సార్. ఫస్ట్ అనగా నోటి దగ్గర కూడికైతే ఇబ్బంది లేదు కదా వాళ్ళకి. కానీ ఇక్కడ వ్యవస్థలో చాలా మంది అది లేక అల్లాడిపోతున్న వాళ్ళని ప్రైమరీ మోటోగా అడ్రస్ చేసి ఈ ప్రభుత్వం కింద ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. గ్రేట్. రెండో ఎక్స్ప్లెనేషన్ ఏమి వచ్చింది తెలుసండి ఆవిడ, ఇప్పుడు చూడయ్యా నీకు ఒక విషయం చెప్తాను, ఆ రోజు నాడు నేడు చెట్టు అని చెప్పి 10 లక్షలే ఖర్చు పెట్టి 90 లక్షలు జేబుల్లో వేసుకున్న దగ్గర ఎంత కాదన్న, ఒక సచివాలయ వ్యవస్థ, ఆర్బీకే సెంటరు, నెక్స్ట్ విలేజ్ క్లినిక్, నాడు నేడు స్కూల్, 1 కోటి రూపాయలు ఖర్చు అవుతాయ్యా. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంటే కదా, అయిపోయింది కదా మాకు ఇది, ఈ డబ్బులన్నీ మిగిలే కదా. తర్వాత మేము సంరక్షించడానికి ఉదాహరణకి మీరు అన్నట్టు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న బకాయిలు కానీ లేదంటే ఎంప్లాయీస్కి ఇవ్వాల్సినవి కానీ మాకు తీర్చడానికి ఆదాయ వనరు మా దగ్గర ఉన్నట్టే కదా. ఈ అద్భుతం మళ్ళీ మేము 5 సంవత్సరాల తర్వాత చేయవలసిన అవసరం అయితే లేదు కదా. ఇప్పుడు దానికి మేము సెంటు సెంటున్నర భూములు ఇచ్చుకుంటూ వెళ్ళాం, ఈ 31 లక్షల మందికి ఇచ్చిన ఇంత ఖర్చు అయితే మా దగ్గర ఉండదు కదా, మిగిలిన ఎంత ఉంటుంది మహా అయితే ఇంకొక 1 లక్ష లేకపోతే 2 లక్షల మందికే తప్ప ఇంత హ్యూజ్ ర్యాన్సమ్ అమౌంట్ దీని మీద ఖర్చు చేయవలసిన అవసరం లేదు. అంటే నేను అంటుంది ఏంటంటే యనమల రామకృష్ణ గారు లాగా 100 కోట్లలోనే మీ వల్ల ఏమవుతుందో అంటే ప్రాథమిక అవగాహన లేకుండా మాట్లాడట్లే కదా. ఒక క్రియాశీలక రాజకీయవేత్తగా ఒక ప్రామాణికబద్ధంగా ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఎజెండా గమనించమంటున్నాను. ఏమోనండి ఇది ప్రభుత్వ విధానం, ఒకసారి ఆలోచించేస్తాం కాదు. ఓటింగ్ పాలిటిక్స్ ఇప్పటి వరకు ఓట్ల కోసం పప్పు బెల్లాలు, ఇంకొక విషయం కూడా ఉంది సార్ హిడెన్ గా, మేము చేయలేదని చెప్పండి, చేస్తామని దబాయించట్లేదు, నిస్సహాయతను వ్యక్తపరుస్తూనే ఇది ఈ విధంగా చేయబోతున్నాం రాబోయే డౌన్ ద లైన్. మీరు కూడా మీరు ప్రాక్టికల్ గా ఆలోచించండి, నేను చదువుకున్నట్టుగా చెప్తున్నాను ఆర్థిక శాస్త్రాన్ని, మన దగ్గర డబ్బులు ఉన్నవానికి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ రికరింగ్ ఇన్వెస్ట్మెంట్ ఉండదు కదా. ఇప్పుడు మీరు ఫ్రిడ్జ్ కొన్నారండి నెల 50,000 ఖర్చు ఉంది అయింది అనుకోండి సార్, నెక్స్ట్ మంత్ 50,000 ఖర్చు ఉందని మీరు చెప్తే ఉండడం ఫ్రిడ్జ్ రోజు కొన్నారు కదా, ఓ 15 సంవత్సరాలు పట్టేది ఫ్రిడ్జ్ బాధ లేదు కదా మీకు. 15 సంవత్సరాలు ఈ 50,000 చొప్పున తీర్చుకున్నా సరే, నెలకు 5,000 చెప్పిన 10 నెలల్లో తీరిపోతుంది, 15 ఏళ్ళ వర్తలో 5 సంవత్సరాల బడ్జెట్ మీ జైల్లో ఉన్నట్టే కదా. కరెక్ట్, దిస్ ఇస్ ప్లానింగ్. ఈ ప్లానింగ్ జరుగుతుంది ఈ గవర్నమెంట్, వీళ్ళతో జరగలేదు కాబట్టి డైజెస్ట్ కలెక్స్ వస్తున్నారు. అందుకని ఏం చేస్తున్నారు, నీ నెగిటివిటీస్ అన్నింటినీ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నిస్తుంది దగ్గర, జాబ్ క్యాలెండర్ లేదని మొదటిదాకా గెంతిన కోతి గెంతులకి, ముఖ్యంగా చిన్నపిల్లడండి వాడు చేస్తున్న అల్లర పనులకి ఏంటంటే 42 ఏళ్ళ పార్టీ పణం పెట్టి బలైపోతుంది. కాదు సార్, ఏంటి లోకేష్ గారు బయట కనపడలేదు, వాడు ఇంక జన్మకు రాడు ఇప్పుడప్పుడే బయట అక్కడ వచ్చాడు ఆడుకోవడం కాదు, అదే చెప్పండి మీరు వేరే దానికి పోకండి, ఎందుకు రావట్లేదు, ఎందుకు వస్తాడు, ఎందుకు రావట్లేదు, మొత్తం నొల్లేశాడు నిన్న పొలారు పత్తిపట్టు పొలారు తెలుసా మీకు ఇన్సిడెంట్ తెలియదు అంటే నేను అక్కడ నేను గుంటూరులో ఉన్నానని తెలిసి వచ్చింది, ఆ కృష్ణదేవరాయలు మొన్న క్లియర్గా చెప్పాడు ఏమని, ఇండియన్ ఎక్స్ప్రెస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎత్తుపోయిన వ్యాపారం ఈ కోట ఎత్తుపోయింది టఫ్ ఉంది మేము బాగా కష్టపడాలి అన్నాడు ఒకటి, అదొకటి అది మీకు అదే చెప్తాను అల్లది ఇంకా అదే ఉన్నది చదవనా, మీ యానివర్సరీ ఎప్పుడండి అక్కడ ఒకసారి, మీ యానివర్సరీ ఎప్పుడండి అయిపోయింది మొన్న కానీ చదివి వినిపించిన అయిపోయింది, సంవత్సరం అయినా ఇంకా మీకు ఇంకా పరివర్తన రాలేదండి, చాలా తీవ్ర ప్రభావంలో పనిచేసి బయటకు వచ్చారు కానీ కృష్ణండి పోనీ అది అది మీరు బాగా మెరిట్స్ మార్కులు ఇవ్వండి, అదే సిఎల్పిలు సురేష్ గారు టీడీఎల్పి సురేష్ గారు నిన్న కాక మొన్నే కదా 140 ఏజ్ కొరకులో 5% వేరియేషను, ముఖ్యం కర్నూలు కడప ఇలాంటివన్నీ ఎత్తుపోయిన అసలు అవుట్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కొంచెం మనం ఎప్పుడైనా యావరేజ్ కదా మాట్లాడేది, మీరు మొదటి పాయింట్ మాత్రం ఇంకా దాటేసేస్తున్నారు, ఒక నిమిషం ఆగి ఆ పాయింట్కి వస్తాను నేను. సో ఇక్కడ మీకు ఎప్పుడైతే ఈ యావరేజ్ పర్ఫార్మెన్స్ దగ్గర నలిఫైడ్ అని అర్థం కదా, ప్రజెన్స్ మేక్ సెన్స్ అన్నది ఎప్పుడు మాడతాను, ప్రజెన్సే లేదు కదా. సో ఈ ప్రాసెస్లో మీలాగే కృష్ణదేవరాయలు కూడా 5 సంవత్సరాలు ఆ పార్టీలో ఉండి వాళ్ళ పవర్ ఏంటో వాళ్ళ రేంజ్ ఏంటో వీళ్ళే మన అమాయకుడైన బాలకృష్ణలే కాదు కదా, మా బ్రీడ్ వేరు ఇలాంటి పిటకథలు చెప్పడం కాదు కదా, ద ఒరిజినల్ బ్రీడ్ అన్నది ప్రజలకు కావాల్సిన బ్రీడ్ కింద దాన్ని పరివర్తన చేసుకున్న ఈ ప్రభుత్వంలో ప్రజల కోసం ప్రజల్ని అనుసంధానించుకుంటే అన్న దగ్గర పూర్తి అవగాహన ఉన్న కృష్ణదేవరాయల కింద నేను చెప్తాను, ఎందుకంటే ఆ పార్టీ పరంగా ఎప్పుడైతే బస్సు యాత్ర పరంగా ఆయనకు వచ్చిన అవుట్కమ్ ఏంటంటే ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్, ఆయన నడయాడిన ప్రాంతం అంతా అల్లకల్లోలం.com అపోజిషన్ పార్టీలకి, ఇది వాస్తవం గ్రౌండ్ రిపోర్ట్ ఇది. సో ఇది ఈ ప్రాసెస్లో ఆయన మాట్లాడింది దానికి చూడు, ఈ పొలారం ఏమో 20 కోట్లు వీళ్ళకి ఎంపీలు అంటే పిసుకుడు వ్యాపారమే కదా,
డబ్బులు ఉండడం తెరిపించుకునే వ్యాపారం. ఎంపీకి ఎన్నిటిలో సపోర్ట్ చేస్తారు, రెండు గంటల ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తారు. సపోర్టింగ్ కదా డబ్బులు, మనీ సరఫరా సెంటర్లు, సపోర్ట్ ఇన్ ద సెన్స్ అదే మనీ సరఫరా సెంటర్లు. తెలుసుకోమండి ప్రజలకు కూడా, ఎంపీగా ఏమి పీకిది పందిరేసేది ఏమి ఉండదు. ఇడో డమ్మీ, డమ్మీకి ఇచ్చేది ఏంటంటే ఓన్లీ టాస్క్ డబ్బులు ఇక్కడ పెట్టమని. ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఆడికి ఒక 10,000 కోట్ల స్లాబ్ ఉంటుంది అక్కడ దున్నుకోవడానికి, విజయమాల్యా ఇలాంటి వాళ్ళలాగా. అంచేత ఇది గ్రహించమనండి. సో ఇక్కడ ఎప్పుడైతే 20 కోట్లు అడగగానే ఈ చిన్నపిల్లడు ఆల్రెడీ ఆటలో వెళ్ళి పాకెట్ మనీ పిసికేసుకుని వచ్చాడు. ఎవరు ఎవరు చిన్నపిల్లడు అంటే ఇప్పటికి కూడా మీకు అర్థం అవ్వట్లేదు. మాజీ మంత్రిని పట్టుకో ప్లీజ్ సార్. నాన్న నాకు మా నాన్న ఉంటే మాజీ మంత్రి అంటే నేను మళ్ళీ ముఖ్యమంత్రి కూడా అయిపోతాను అలా పక్క జరిగానే. ఊరుకోండి సార్ అవుతారు కానీ విషయం తెలుసుకోండి ప్రజలకి. 20 కోట్లు అడిగితే బీఫామ్ కావాలా డబ్బులు కావాలో తేల్చుకోమని మళ్ళీ పవర్ సెంటర్ని ఓపెన్ చేశాడు. ఎందుకు? అక్కడ ఒక ఒకటికి ఆల్రెడీ కడుపు కొట్టాడు. ఎవరికి? భాష్యం ప్రవీణ్. భాష్యం ప్రవీణ్, భాష్యం ప్రవీణ్ దగ్గర బొడ్డోడు పిచ్చేస్తే టికెట్ ఇచ్చారు కదా పెద్దకూరుపాడులో. ఏ నియోజకవర్గాడు? చిలకలూరు పెట్టాడు. చిలకలూరు పెట్టాడు. ఏది ఇచ్చారు? పెద్దకూరుపాడు ఇచ్చారు. అంటే జస్ట్ లైక్ ఐస్ క్రీమ్ అడిగితే చాక్లెట్ ఇచ్చినట్టు. సో ఈ ఈ వ్యాపారం, ఈ పత్తి వ్యాపారం ఆల్రెడీ డబ్బులు పిసుకునే వ్యాపారం అయిపోయింది ఇక్కడ తండ్రి కొడుకుల ఆధ్వర్యంలో. ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఎగ్జిక్యూషన్ దగ్గరకు వచ్చేసరి కల్లా వీళ్ళకి బిక్కు బిక్కులు ఆడుతున్న ఉదంతాలు కనబడుతున్నాయి ఎంపీలకి. ఎందుకంటే దగ్గర దగ్గర 200 కోట్లు, 150 నుంచి 200 కోట్లు వినియోగించాలి ఆయన అగ్రిగేట్ వినియోగించాలంటే వీళ్ళందరికీ 7 నియోజకవర్గాల సెగ్మెంట్లకి డబ్బులు ఇవ్వాలి, నాట్ లెస్ దాన్ 20 క్రోర్స్. ఇది అడుగుతున్నారు. అడిగితే వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన వ్యాపారం ఏంటి? తండ్రి కొడుకుల దగ్గర నుంచి ఆల్రెడీ మీరు మాకు ఇవ్వండి, మేము దాచి కిడ్నీ బ్యాంక్లో మేము పొదుపు హామీ పథకం ప్రకారం వడ్డీలు వేసి తర్వాత కల్పిస్తాం అంటే ఇది ప్రత్యాపారం అని అలా అందరికీ తెలుసు. అందరూ పొలారోళ్ళకి అయితే ముందే తెలుసు. కృష్ణదేవరాలు అంటే అమ్మాయి ఇక్కడ నినకాక మొన్న వచ్చాడు చిన్నపిల్లని నమ్ముకుని, కానీ ఈ ప్రత్యాపారం ముందు నుంచి తెలుసు కదా వీళ్ళకి. ఓకే, ఇప్పుడు ఆయన వాళ్ళకి ఇచ్చి మళ్ళీ వీళ్ళకి ఇవ్వాలంటే ఎట్లా? ఎక్కడ మన దగ్గర ఇదేంటిదని మళ్ళీ చిన్నపిల్లడికే కంప్లైంట్ ఇస్తే బి ఫామ్ దాకా బెదిరించే ధోరణి. అంటే సీనియర్లు బెదిరిస్తున్న లోకేష్ ఇది గమనించారా లేదా మీరు? బెదిరించడం సార్, మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళిపోకండి, ఇహా ఇక్కడే ఉన్నాం కాసేపు. మీరు బెదిరిస్తే ఏముందని ప్రతిసారి దబాయించకండి. ఇది బెదిరింపు ధోరణికి ఇండైరెక్ట్ వ్యవస్థనా కాదా? ఇంతో పాటు తోటి మనిషి కదా ఓమా దేవుని కడుపులో మట్టుకుంటారు. పుల్లారావు గారికి ఏం తక్కువైందని ఇంకొకరి దగ్గర డబ్బులు తీసుకోవాలి? ఆయన తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం జిల్లా ప్రెసిడెంట్ పనిచేశారు, మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిని చేశారు, మంత్రిగా ఉన్నారు. ఆయన ఇంకా జిల్లా మొత్తం చూసుకోవాలి, కానీ ఆయన ఇంకొకరు డబ్బులు అడిగితే ఎట్లా? అదే కదా, జిల్లాలో ఆల్రెడీ మూడు ఆయన బెదిరించాడు లొకేషన్ ఎట్లా అంటారు మీరు? అయిపోయింది కదా. ఇప్పుడు మనకి స్థిరాస్తులు, చరాస్తులు, లిక్విడ్ క్యాష్ అని 3 రూపాల్లో ఉంటాయి. అన్ని స్థిరాస్తులు వేరే రాష్ట్రంలో ఉంటే లిక్విడ్ ఫామ్ ఆఫ్ క్యాష్ ఏది? అమ్ముకోండి, స్థిరాస్తులు అమ్ముతారేంటి? అమ్మాలి, అమ్మాలి పార్టీ కోసం. అందరూ కొంతమంది అమాయకుల్లో సంపాదించినాయి కదా, అందరూ అమాయకుల్లో ఉంటారు అనుకుంటారా? అందరూ మార్గాన్ని భరత్లో ఉంటారు అనుకుంటారా? పార్టీ మార్గాన్ని భరత్ రాజకీయ పార్టీ టికెట్ ఇవ్వగానే ఒకటి కార్ ఇచ్చి ఒకటి 15 లక్షలు క్యాష్ ఇచ్చాడు. నాకు అక్కర్లేని టికెట్ అని చెప్పి వైఎస్ఆర్సీపీలో నిలబడి వాళ్ళ తాత ఆస్తి 2-3 కోట్లు ఇప్పుడు ఆస్తి 2-3 ఎకరాలు అమ్మితే అది వాళ్ళ దగ్గర 50-60 కోట్లు 100 కోట్లు విలువ చేస్తున్నాయి. అలా ఇప్పుడు కూడా దీనికి కూడా అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఎవరికి చేతి అడిందించిన కార్యక్రమం లేదు ఈ ఉదంతంలో 5 సంవత్సరాలు. మీరు చూసుకొని కావాలంటే ఇప్పుడు నేను లోకేష్ గారు ఎందుకు రావట్లేదంటే ఇదంతా చెప్తున్నారు మీరు ఏంటి? నాకు ఇదంతా ఎందుకు కంపారిజన్? మీరు ఏదో మంత్రి అయిపోయాడు అతిరథ మహారథుడు తీసుమారు కానంటే ఒక ఎంపీ ఇప్పుడు ఎమ్మెల్యే అయిన కంపారిజన్ ఎవరితోనూ మార్గాన్ని భరత్ ఇక్కడ ఇస్తున్నాను ఎవరికి? పొలారో మంత్రి డబ్బులు ఏమన్న దగ్గర ఇక్కడ ఎవరు మరో లవ కృష్ణదేవరాయలు గారు వైఎస్ఆర్సీపీ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎంపీ అయినా సరే ఫైనాన్షియల్స్ అన్న దగ్గరే మాట్లాడుతున్నాను. యు గాట్ ఇట్? ఎందుకు లవ కృష్ణదేవరాయలు కూడా ఇవాళ చేయి కాలు కదపలేని నిశ్చయస్థితిలో ఎందుకున్నాడు? ఎందుకు తిరుగుతున్నాడు గారు? బాగా తిరగడం వేరు, డబ్బులు విదజమ్మడం పెంసాన్ని ఆయనలాగా విదజమ్మడం వేరు. ఎందుకు విదజమ్మలేకపోతున్నారు? నేను ఇందాక దీనికన్నా ముందు ఇంకోటి చెప్పాను చూడండి, ఆల్రెడీ ఒక ఎంపీ అయ్యేసరికల్లా 10,000 ప్రొఫైల్ అని, 10,000 కోట్ల ప్రొఫైల్ అని ఇవి ఇక్కడ ఎవరికి జరగలే, ఇంక్లూడింగ్ కృష్ణదేవరాయలకు కూడా. వైసీపీ ఎవరికి జరగల జరగలేదు బికాస్ హీఈస్ డూయింగ్ ఎ ట్రాన్స్పరెంట్ పొలిటీషియన్. ఇప్పుడు నేను ఆ మాటకు వస్తే కృష్ణదేవరాయలను కూడా నేను వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశంకి వచ్చాడు మాట్లాడచ్చు కదా, బట్ వై ఆమ్ నాట్ గివింగ్ ద డెలిబరేషన్ బికాస్ ఇర్రెగ్యులారిటీస్ ఆఫ్ రెస్పెక్ట్ టు ఎమ్మెల్యేస్ ఎంపీస్ అన్నవి జరగనివ్వలే జగన్, అందుకే ఎవరి దగ్గర కాల్ చేయి ఆడట్లే. తర్వాత మీకు ఇంకోటి చెప్తున్నా, రీప్లేస్మెంట్ అండ్ రెసిప్రొకేషన్ అన్నది మీరు గమనించారు, నేను గమనించాను క్షేత్రస్థాయిలో. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎమ్మెల్యే సార్, మీరు పెంటెట్టారు ఆ ఊర్లో నియోజకవర్గంలో, నన్ను ఇన్ఛార్జ్ కింద పెట్టి మిమ్మల్ని పక్కెళ్ళి ఆడుకోమన్నాడు, లేదా కొంచెం తప్పదు అన్న ఆబ్లిగేషన్లో ఇంకో వేరే దగ్గర తగలడం అన్న ఢిల్లీ. ఈ ఉదంతంలో ఎవడైతే కొత్తగా ఇన్ఛార్జ్ కింద వచ్చాడు వాడు రక్తమాంసాలు దారిపోసాడు నియోజకవర్గంలో, రక్తమాంసాలు దారిపోసాడు సార్ ఆర్థికంగా కూడా, టు గెయిన్ ద కాన్ఫిడెన్స్ ఫర్ పార్టీ. దాన్ని యాడ్ చేస్తూ ఈయన బస్సు యాత్రలో ఎస్ నా ప్రతినిధిగా కొత్త వాడిని పెట్టినాను నేను అన్న భరోసా ఇస్తున్నాడు ప్రజలకి. ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పని.
ఈ పారాచుట్లు ఈ చెత్త చెదరం మాట్లాడుతున్నారు చూడండి. ఒక పార్టీ ప్రక్షాళన జరిగినప్పుడు, ఒక పార్టీ ఒక డిప్లాయింగ్ జరిగినప్పుడు, అంటే నా బదులు మీరు మీ బదులు నేను అన్న దగ్గర ఏవైతే చేయాలో అవన్నీ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఈ 5 సంవత్సరాల్లో ఒక అధినేతగా నేను చెప్పిన పని చెయ్యినందుకు నీకు పనిష్మెంట్గా పక్క నియోజకవర్గం. నేను డిప్లాయ్ చేసిన వ్యక్తి నా బాటలో నడవాలంటే నేనేం చేయమన్నానో అది నువ్వు చేయవలసిందే అన్నది టాస్క్. ఇది కనెక్టివిటీ. దీని అవుట్కమ్ సార్ నేను ఇవాళ చెప్తున్నాను, మే 13 జరిగిన ఎలక్షన్లో జూన్ 4 రిజల్ట్స్ కనుక ఇన్ ఫేవర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ కనుక వస్తే, అంటే ఎందుకు చెప్తున్నానంటే హైపోథెటికల్గా ఇన్ ఫేవర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అన్నది వస్తే మాత్రం తెలుగుదేశం మాత్రం గళ్ళు గీసుకుని బెచ్చటాడుకోవడం. ఎందుకంటే ఈ విధమైన ప్రక్షాళన తెలుగుదేశం ఇంకో జన్మెత్తన చేయలేదు. యు గాట్ మై పాయింట్? నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి నిమిషం ప్రజలతో నాయకుడు, నాయకుడితో ప్రజలు, ప్రజలతో నాయకుడి దగ్గర నేను కూడా. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మొత్తం ట్రావెలింగ్ ప్రాసెస్లో ఉన్నాడు. హీఈస్ ఓన్లీ ద యుఎస్పి ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మిగతా ఇష్యూస్ అన్నింటినీ పక్కన పెట్టేసి ఓన్లీ జగన్ 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 అనే యుఎస్పిని అతను స్టాంప్ చేయగలిగాడు. ఇప్పుడు మీకు ఇది ఇది మీ దగ్గరికి రావాలి అంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు అన్నది నాయకుడు గుర్తుంది. నాయకుడు తీసుకెళ్లి వాలంటీర్కి ఇచ్చి నాయకుడు వాలంటీరు జగన్మోహన్ రెడ్డి అని వెళ్తున్నాడు. ఈయన వాలంటీర్ ఎవడైతే ఉన్నాడు లేకపోతే నాయకుడు జగన్ సరే పంపించాడని చెప్తున్నాడు. ఊళ్ళో నేను మొన్న ఎప్పుడు ప్రకాశం జిల్లా లేదు ఊరు వెళ్తే ఏమన్నా వస్తున్నాయమ్మా స్కీమ్స్ అని అడిగితే జగన్ డబ్బులు వస్తున్నాయి సార్ అంటున్నాను. జగన్ డబ్బులు, జగన్ డబ్బులు అంట. సో అంటే స్కీమ్ ఏంటో తెలియదు, పేరేంటో తెలియదు, జగన్ డబ్బులు వచ్చినాయా, జగన్ డబ్బులు వచ్చినాయా, చర్చ గ్రౌండ్లో ఉంది. ఒక బ్రిడ్జ్ క్రియేట్ చేశాడు సార్ మీకు. నేను చెప్పాలంటే ఇది బ్రిడ్జ్ అని, ఇది జగన్మోహన్ రెడ్డి అనుకోండి సార్, నాయకులు అండ్ వాలంటీర్ వ్యవస్థతో ఈ బ్రిడ్జ్ క్రియేట్ చేసి మీకు ఇలా చెప్పాలంటే వీళ్ళు ప్రజలు అనుకోండి సార్, వీళ్ళు ప్రజలు అనుకోండి, ఈ బ్రిడ్జ్ మీద నాయకులు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అండ్ వాలంటీర్ వ్యవస్థ త్రూగా ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి వీళ్ళు కేవలం ఇన్స్ట్రుమెంట్గానే ఉపయోగపడుతున్నారు. సో దీంట్లో ఏమవుతుందంటే ఎండ్ ఆఫ్ ద డే మనం చూడండి, కుటుంబ వ్యవస్థే నాన్న చుట్టూ తిరుగుతాం మనం. అలాగే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వాడు, వాడు ఎప్పుడైతే ఇండైరెక్ట్గా ఎన్నుకుంటున్నాడో ముఖ్యమంత్రిని, జవాబుదారీతనం చేసి చూపించాడు. రైట్, మీ ప్రతినిధి నాకు అవకాశం ఇచ్చాడు. ఏది ముఖ్యమంత్రిగా దీని సారాంశం ఏంటంటే నేను మీకు ఈ డెలివరీ చేయగలుగుతున్నాను. నథింగ్ బట్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ సిస్టమ్ అంతే. నన్ను మీరు ఎన్నుకోలే, కానీ మీరు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు నాకు ఈ అవకాశం ఇస్తే వీళ్ళ ద్వారా నా టీముతో మీకు నేను అందించేదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. సో అది మేనిఫెస్టో మ్యాక్సిమం ఆయన ఆయన చేసిన పనులను బేస్ చేసుకుని వెళ్ళాలనుకుంటున్న విషయం ఆయనకి అడ్వాంటేజ్గా మారే పరిస్థితి ఉంటుంది. అది ఆబ్వియస్గా ఇప్పుడు ఆయన ఏంటంటే నేను చేయగలను అన్నది మాత్రమే చెప్పాడు. ఎగ్జాక్ట్లీ, నేను చేసినవి మీరు చూశారు అనుభవించారు అంటున్నాడు. జనం ఫీల్ అవుతుంది కూడా ఆయన చెప్తే చేస్తాడు. ఈ కాంగ్రెస్ ఇచ్చాడు, అమల్ ఖాన్ హామీకి సంబంధించి చర్చ లేదా? అమల్ ఖాన్ హామీ కూడా నేను చెప్తుంది ఇందాక మనం లెక్కర చెప్పాం. దానికి ఒక సెకండ్ పాయింట్ వెళ్దాం. రెండో పాయింట్ వస్తే ఏం చేశాడు, సిపిఎస్ రద్దు అన్నాడు, దానికి ఒక జిపిఎస్ ఒక ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసి చూపించాడు, విచ్ ఇస్ నాట్ ఇన్ హిస్ టెరిటరీ. అలా మీరు ఏదైనా చూసుకోండి, కన్వెన్షన్ జాబ్ క్యాలెండర్ అన్నారు 2,34,00,000, అన్ని మనం మనమే ఎలబరేట్ చేసి చెప్పాం, దగ్గర దగ్గర 2,75,000 మంది పై చిలుక. సో ఇట్ ఆల్ జస్టిఫైడ్ యాక్ట్. వీళ్ళు బుర్రజల్లే కార్యక్రమానికి నాకు మీరే అనుకుంటాడు ఆయన. రైట్, అయితే ఇప్పుడు వైఎస్ షర్మిలే గారి పైన జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కామెంట్స్ చేశారు. మనం మాట్లాడదాం అనుకున్న మీతో మీరు లేరు నాకు దొరల. సునీతారెడ్డి గారి పైన, షర్మిలే గారి పైన వీళ్ళు వారసులు ఎట్లా అవుతారు, నాకు జనం అధికారం ఇచ్చింది జనానికి మేలు చేయమని తప్ప నా కుటుంబానికి కాదు అని ఆయన చెప్పారు. కుటుంబానికి మేలు చేయడం కాదు కదా, కుటుంబం కష్టాల్లో ఉంది, వాళ్ళకి ఇబ్బందులు పడుతున్నారంటే కూడా పట్టించుకోకపోతే ఎట్లా అనేది పాయింట్ కదా. షర్మిల గారు ఏమని చెప్పారు, ఎఫ్ఐఆర్లో రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టించింది జగన్మోహన్ రెడ్డి అన్న, చాలా పెద్ద అలిగేషన్ చేశారు ఆవిడ. ఇప్పుడు కడుపు చింపుకుంటే కాలం ఏర్పడుతుందని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని పక్క తీయమ్మా, నువ్వు అనే వ్యక్తికి, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తికి కర్త కర్మక్రియ ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. 5 ఏళ్ల క్రితం నువ్వు చంద్రబాబు నాయుడు గారి లాగా అపరిచితులు అయిపోతే మనం ఏం చేయలేము, కానీ ఇదే ఎఫ్ఐఆర్లో రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టిన దాంట్లో తమరి అనర్గలమైన భావజాలతోనూ భాషాజాలంతోనూ ప్రజలకు చెప్పిన విషయాలను ఒకసారి పునర్నామనం చేసుకోగలిగితే ఎక్కడ ఎలక్షన్ మీటింగ్స్లో చాలా క్లియర్గా అర్థమవుతుంది. రెండో విషయం, ఓకే కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి తెన్నంటి వాసాలు లెక్కట్టరు కాబట్టి మీరు రాజశేఖర రెడ్డి గారి పిల్లలు కాబట్టి ఆ విషయంలో
ఒక ఒక పొల్లు మాట కూడా అనకుండా మీరు పరిరక్షణ నేపథ్యంలో మీరు యుద్ధం అర్థం చేయాలో ఆయన మీద యుద్ధం ప్రకటించే కార్యక్రమంలో ఇహపరాలు మర్చిపోతున్నారు తండ్రి అనే అంశాన్ని. ఎందుకంటే ఈ ఆ తండ్రి వల్ల మీ వైఎస్ఆర్సీపీ పార్టీ కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ మీకు మాత్రం కాంగ్రెస్ పరంగా ఉపయోగపడడానికి మాత్రం మీ రాజకీయ అరంగేట్రానికి ఉపయోగపడుతుందని మాత్రం చెప్పచ్చు. రెండోది కడుపు చింపుకుంటే కాలమే పడుద్ది, కుటుంబం అనేది ఇలా ఉంటుంది, గుప్పిడిపితే అన్ని కుటుంబాలు ఒకేలా ఉంటాయి, పెద్ద ఎంత కాదు. మీకు సునీతమ్మకి ఇద్దరికి అంటే శర్మిల గారికి సునీతమ్మకి ఇద్దరికి భర్తలు తలకాయ నొప్పి, ఆ తలకాయ నొప్పిని మీరు ఇష్టం వచ్చినట్టు కదా స్క్రీన్ పే దర్శకత్వం ఈ భోగోని ఛానల్లోనూ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు కథ రక్తి కట్టేద్దాం అనుకుంటే ప్రాక్టికల్ ఇట్ ఈస్ నాట్ ఫీజబుల్. ఎందుకు అంటే మీకు ఇద్దరికి మీ భర్తలే తలకాయ నొప్పులు, ఎట్లా ఒకడికి మైనింగ్లు ముఖ్యమంత్రి అయిపోగానే మైనింగ్లు అన్ని కావాలని షర్మిలమ్మ గారు అనిల్ గారు మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు అటువంటి అలిగేషన్ చేస్తున్నారని ఎందుకు అనుకోవద్దు. అవునండి, మీరు అది కూడా బానేటి గారు ఆ ఛానల్లో లాగా దానికి నేను సామాన్ చెప్పే ముందు సోలోని ఈ నరేడి రాజశేఖర రెడ్డి అయితే వెనకాల వివేకాంద రెడ్డి గారు స్కెచ్ ఏంటో అందరికీ తెలుసు, ఎందుకంటే శోభయ్యగమ్మ గారికి లక్ష్మమ్మ గారు రాసిన ఉత్తరం, అవినాష్ రెడ్డి గారు అమ్మగారు రాసిన ఉత్తరం సారాంశం కూడా తెలుస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే సరే ఈ విధంగాను గుప్పుడు ఎవరు ఇప్పారు ఫస్ట్ సునీతమ్మ అవకాశవాద రాజకీయాలకి తెరలేపే వాళ్ళతో ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో 25వ తారీఖు జైస్వాల్ రిటైర్మెంట్ లోపల చేసిన ఒక వికృత రాజకీయాన్ని సిబిఐని కూడా పక్కదారి పట్టిస్తాం రామ్సింగ్ ఆధ్వర్యంలో. నేను ఛాలెంజ్ చేశాను ఇదే వేదికగా, ఇప్పటికి కూడా దాని నుంచి ఒక ఆన్సర్ లేదు. రెండోది ఈవిడ ఎప్పుడైతే మైనింగ్లు అన్న విషయంలో కాకుండా దూరం పెట్టి గమ్మున ఉన్నారు అక్కడ మూడవ వ్యక్తికి తెలియకుండా ఈ భోగనిశానంలో ఆడావిడితో బయటకు వచ్చిందా ఇద్దరు కుటుంబ శాస్త్రం లేదో అని, ఓకే అది కూడా పక్క తీద్దాం. విషయం ఎక్కడ దాకా వచ్చింది, పీక మీద దాకా వచ్చింది కత్తి, ఎలక్షన్స్ దాకా వచ్చినప్పుడు కూడా గౌరవ కడప కోర్టు త్రూగా కూడా ఒక ఇంచుమించు గ్యాగ్ ఆర్డర్ లాగే విషయాలు మాట్లాడడం దగ్గర కూడా వీళ్ళకి ఆగట్లేదు, మీరు అబ్జర్వ్ చేశారా, అప్పుడు కూడా సంయమనం పాటిస్తాడు. అవడం నేను ఒక వీడియో చూశాను, జగన్మోహన్ రెడ్డి ఎలా క్లీన్ చిట్ ఇస్తాడని, అరే అర్థం ఉందా లేదా లాజిక్, ఆయన ఒక ముఖ్యమంత్రి కాకపోయినా ఒక ఎంపీకి ఆయన టికెట్ ఇచ్చి రెండోసారి కూడా గెలిపించుకుని ఈ ప్రాసెస్లో ఆ కుటుంబంలో పెదనాన్న కోల్పోయాడు చిన్నాయన్న వివేకాందర్ గారు. ముందు రోజు రాత్రి దాకా జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిన విషయాలే. తర్వాత ఇదే సునీతమ్మ గతంలో 7:10 నుంచి 7:40 దగ్గర దగ్గర సిఏ శంకరయ్యతో మాట్లాడిన ఉదంతంలో ఆవిడకే మడ్రని తెలిసి కూడా ఆవిడే చెప్పలేదు బయటికి. టెక్నికల్ ఇష్యూలో పోదు కానీ నేరుగా పులివెందులు పోయి ఆయన మాట్లాడడం అంటే టెన్షన్ పడుతున్నారా ఏంటి అక్కడ పోయి ఈ స్థాయిలో వాళ్ళపైన అటాక్ అయింది, ఎందుకు టెన్షన్ పడాలి, ఇప్పుడు ఎంత కాదని రాజకీయ ప్రచురిది షర్మిలమ్మ కాంగ్రెస్ అక్కడ కాంగ్రెస్ పార్టీ స్టేక్ ఏంటి వాళ్ళకున్న ఓట్ షేర్ ఏంటి, ఇది కరెక్ట్ పాయింట్. మీరు జర్నలిస్ట్ గా బ్రహ్మాండ లెటర్ మాడారు, కాంగ్రెస్ పార్టీ వివేకాంద రెడ్డి గారిని మర్డర్ చేసింది దాన్ని ఇష్యూ అయితే తీసుకున్నారు కానీ ఒక ఎంపీ ఒక గతంలో రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు తప్ప ఇంకేం ఐడెంటిటీ ఉంది, ఇండివిజువల్ క్యారెక్టర్ అందరికీ తెలిసిన మాట్లాడితే చాలా నీచేత నీచంగా ఉంటుంది, దట్ ఈస్ హిస్ క్యారెక్టర్, అక్కడితో ఆగాలి. ఏదో అవతార పురుషుడు ఆది పరబ్రహ్మ చచ్చిపోతే వచ్చినట్టు ఇప్పుడు దత్తగిరి గడ పొడిచి నేనే పొడిచానప్ప అనే డైరెక్ట్ ఇప్పుడు ఆడ తీరుతుంటే పొడిచానని చెప్తున్నాడు, నా చేతి కత్తిచ్చింది వేరే అని కూడా చెప్తున్నాడు కదా, దాని నమ్మరా పొడిచానని చెప్తున్నా అమ్ముతారు కానీ పలానాడు కత్తిచ్చారని నమ్మరా. అడేడన్నా ఎలిమెంటరీ స్కూల్ పిల్లడు పాలు తాగి పిల్లడు ఇంట్లో చూడండి కిచెన్లో మీ భార్య గారు కూరలు కత్తిరిస్తుంటే మీ చిన్నపిల్లడు కత్తి తీసుకొచ్చి బయటికి ఎలా అంటూ మీకు గాయం చేసినట్టు పెట్టకత్ చెప్తున్నారు, అక్కడ దొన్నపోతలాగా అంత ఉండే సూడిబరిలా తిరుగుతుండే ఊరంతాను మేఘాలు తిప్పుకుంటూ తొల్లగొడుతాను అక్కడికి కోర్టుకు కూడా వెళ్ళి ఈ భోగోని ఛానల్ కూడా ఆడ అంశం మాట్లాడకూడదు ఆడ ఆర్డర్ తెచ్చుకున్నంత కెపాసిటీ ఉంది ఆడ చేతకపోయినా వెనకాల నడిపించే బోలు మంది అవతార పురుషులు ఉన్నారు వీళ్ళని పట్టుకుని అంటే మనం వినాలట పెట్ట కథలని. అదే ఒక పెట్ట కథ విన్నప్పుడు ఇంకోటి ఎందుకు వినరా, నేనే చంపినా అంటే విన్నప్పుడు నన్ను చంపమని ఆయన చెప్పారంటే ఎందుకు వినరా అంటే మాట చెప్తా సార్. పెట్ట కథలు చెప్పడం అంటే చిన్నప్పుడు బాల్య వ్యవస్థలో మనకి చిన్నప్పుడు అమ్మ ఎత్తుకుని చందమామ రావి అలా చూడు చందమామ వస్తుంది నువ్వు అన్నం తింటి అని చెప్పే కథలకి తర్వాత పెద్ద అయిన తర్వాత రెండు పీకి తినపోతే నీరసం వస్తుందని చెప్తే తల సినిమా డైలాగే ఈ రెండింటికి వ్యత్యాసం తెలుసుకున్నప్పుడే బుర్రా ఇంగిత జ్ఞానం మనం చదువుకుంది సమాజంలో నడవడిక వస్తుంది. అంతేగాని మా అమ్మ చిన్నప్పుడు చందమామని తెప్పిస్తానని తేలేదు కాబట్టి మా అమ్మని తను మా అమ్మను పూడుస్తాను అన్నడికినో మనకి చాలా తేడా ఉండాలి. అచ్చిత పెట్ట కథలు ఎక్కడ వరకు వినాలి అక్కడికి వినాలి, కానీ నీకు ఒరిజినల్ కథలు తెలిసిన తర్వాత కూడా ఇంకా పెట్ట కథలు చెప్పమంటే ఏమన్నా అర్థం ఉందా దాంట్లో? ఒరిజినల్ కథ ఎవరికి తెలిసిన కథ వాళ్ళకు ఉంది, మీకు తెలిసిన కథ ఒకటి వాళ్ళకి తెలిసిన కథ ఒకటి, నాకు తెలిసింది కథ జనాలకు తెలిసిన కథ నాకు తెలిసిన కథ ఛాలెంజ్ చేస్తున్నాను.
ఎవరు ఎవరిది వాళ్ళకి ఉంటుంది కదా ఇప్పుడు వాళ్ఛార్జ్ షీట్లు పెట్టారంటే లేకుండా ఎందుకు పెడతారని కదా ఏ ఛార్జ్ షీట్ లేకుండా పలు ఛార్జ్ అలా కదండి మీకు ఛార్జ్ షీట్ లో సుధా సింగ్ మేడం ఛార్జ్ షీట్ తీయండి అరే మీకు కావాలి ఛార్జ్ షీట్ తీయండి మీరు కావాలి సిట్ ఛార్జ్ షీట్ తీయండి సిబిఐ ఇప్పుడు లేటెస్ట్ ఎంక్వైరీ నడుస్తుంది తీయండి సార్ నిన్న సడన్ గా రామ్ సింగ్ గారితో ఒకటే పెట్టుకుని మీరు అదే ఛార్జ్ షీట్ అంటే ఏంటంటే పాస్ట్ ఈ రోజుది ప్రజెంట్ సార్ మీకు ఒక మాట చెప్తున్నాను దెర్ ఆర్ ఫోర్ అవుట్కమ్స్ యూఆర్ టాకింగ్ ఓన్లీ అబౌట్ వన్ అవుట్కమ్ నేను మిగిలిన మూడు అవుట్కమ్ని క్రోడీకరించి నేను మాట్లాడుతున్నా ఈ పాట కూడా చేయకపోతే అవన్నీ చేసిన తర్వాత ఇచ్చింది కదా లేటెస్ట్ ఇప్పుడు సిబిఐ మరీ టూ మచ్ ఉన్నారు మీరు ఏమిచ్చింది సిబిఐ అలా అయితే అవినాష్ రెడ్డిని లోపటెత్తాలి లేదంటే రాజశేఖర రెడ్డి లోపట ట్రై చేస్తేనే ఆగారు కదా ఇక్కడ 25 తారీఖు కాంట్రడిక్షన్ ఇవాళ మళ్ళీ చెప్తుంది ఆ జైస్వాల్ రామ్ సింగ్ తప్ప సుధా సింగ్ మేడం కానీ సిట్ వన్ సిట్ టూ ఏబి వెంకటేశ్వరరావు మహంతి గారిది అండ్ ఈయన ఇప్పుడు లేటెస్ట్ సిబిఐది ఇవన్నీ దే ఫాల్ ఇన్ లైన్ సో ఇప్పుడు ఆయన భయపడి కదా మాట్లాడింది ఎవరు భయపడింది జగన్మోహన్ రెడ్డి గారు సార్ మీరు ఎవరు గురించి అని చెప్పండి సార్ లోకేష్ కథలు లేదా మీ ఫేవరెట్ చైతన్య కృష్ణ గారి గురించి చెప్పండి వింటమో భయం అంటే ఏంటో అయితే నడవలేక నడవలేక తిని తిని చచ్చిపోయి పడగట్లే అని ఉదంతాలు కాదు కదా జగన్మోహన్ రెడ్డి అండి అందులో మన దృష్టంకు మీ ఆల దురదృష్టంకు తెలియదు కానీ పులివెందుల్లోనే పుట్టాడు సార్ పులివెందుల్లో పుట్టిన వాళ్ళ అమ్మకే ధైర్యం లేక ఇష్టం నుండి మాట్లాడుతుంది ఆడపిల్ల అయ్యండి నిజం తెలుసుకోవడా అబద్ధానికి అసలు అంకు జంకు బొంకు లేకుండా మాట్లాడుతున్నాడు నిజం తెలిసినప్పుడు ఎలా మాట్లాడతాడు అట్లే అబద్ధాలు కూడా ఆయన కూడా జంకు బొంకు లేకుండా మాట్లాడతారు అనుకోవచ్చు సార్ మీరు అనుకుంటే అందరూ అనుకోవాలి రూల్ లేదు కదా రూలే లేదు అంటే పాజిబిలిటీ ఉందిగా సార్ అదే చెప్తున్నాను నిజం నిలకడ మీద తెలుస్తుంది లక్ష్మణ్ గారు ఉత్తరం అదే సార్ 5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంకా నిలకడ ఏంటి సార్ మరి అదే మొదటి చిన్నప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టి ఎంక్వైరీ చేసి 4 పీకి ఎలక్షన్ కోర్టుతో నాకేటి సంబంధం మర్డర్ చేసిన ఈడ్రా అని పట్టుకుని వస్తే ఏబి వెంకటేశ్వర ఈ బాధ లేదు మర్చిపోయినా ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ మార్చారు ఆంధ్రప్రదేశ్లో ఎవరిని మార్చారు ఆంజనేయులు గారు ఉన్నారు కదా పిఎస్ ఆయన మార్చి కొత్త అతను పెట్టారు పెట్టారా కొత్త అతను కూడా పోయినసారి 2019 ఎలక్షన్ అప్పుడు ఆయనే ఉన్నారు అప్పుడు ఏబి వెంకటేశ్వర మార్చి ఈయన పెట్టారు ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు పెట్టి సేమ్ మళ్ళీ అదే వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు ఎవరు ఆ వ్యక్తి ఏదో ఉంది సార్ ఆయన పేరు పెద్ద విశ్వజిత్ గారు విశ్వజిత్ గారు విశ్వస్నేహితులు ఉన్న వాళ్ళని తీసుకొస్తారు మీకు ఇప్పుడు చీఫ్ సెక్రటరీ కోటర్ మార్పుకి ఎన్డీఏ కూటమి చేతులు కడుక్కొని రెడీ అయిపోతున్నారు పురంధేశ్వర్ గారి ఆధ్వర్యంలో చీఫ్ సెక్రటరీని కూడా 1 వీక్లో మార్చడానికి ప్లాన్ ఉంది ఎలా తెలుసా హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది కదా పెన్షన్లన్నీ ఫస్ట్ వీక్ అర్జెంటుగా ఇచ్చేయాలని 1వ తారీఖు హైకోర్టు డైరెక్షన్ని వైలేట్ చేశాడని చీఫ్ సెక్రటరీని మార్చడానికి పథకం రచించుకుని రెడీగా ఉన్నారు ఫస్ట్ వీక్లో ఇవ్వమన్నారు 1 వీక్లో ఇచ్చేస్తారేమో పెద్ద ప్రాబ్లం ఇవ్వకపోవడానికి ఎలక్షన్ ముందు చీఫ్ సెక్రటరీని మార్చి తీసిపోయి ఇవ్వకపోవడం అనేది సమస్య కానీ ఫస్ట్ వీక్లో ఇవ్వడం కాదు ఇంటికి తీసిపోయి ఇవ్వగలుగుతారా లేదని చూడాలి సరే చిరంజీవి గారిది ఏంటి రెస్పాండ్ అవ్వండి క్లోజ్ చేద్దాం చాలాసేపు అయింది ఈరోజు చిరంజీవి గారు కూటమికి మద్దతు ఇచ్చారు క్యాంపెయిన్ చేయబోతున్నారు పిఠాపురం పోయి ఎవరికి ఉపయోగం అడగండి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఉపయోగపడినప్పుడు చూద్దాం ఇవన్నీ ఎక్స్పైరీ ప్రోడక్ట్స్ అండి ఇంకా ఒకప్పుడు అమాయకంగా వాళ్ళు పాపం చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఆ సామాజిక వర్గం అంతా కొంచెం ప్రేరణకు గురి ఎస్ మనకు ఒకడు వచ్చాడు ఎవడో ఒకడు అనుకున్న దగ్గర వీళ్ళ అన్నదమ్ములు ఇద్దరికి విశ్వసనీయత అన్నది ఎప్పుడూ కొరవడింది సార్ అది కొరవడిన తర్వాత మీరు ఎంత అర్రులు చేసినా ఎవరికి ఉపయోగం సార్ మీకు మాట చెప్తున్నా ఆ రోజు ముఖ్యమంత్రి అవుతాడన్న నేపథ్యంలో చిరంజీవి గారికి ఒక కన్సిడరేషన్ వచ్చింది ఈయన ముఖ్యమంత్రి అవుతాడేమో అని పార్టీకి కొంచెం మొమెంటం నిన్న మొన్న కనబడింది ఎవరినో ముఖ్యమంత్రి చేయడానికి ఈయన ఎందుకు గాబరా పడుతుందని పక్కెలాడుకొని చెప్పడం స్టార్ట్ చేశారు ప్రజలు ఆల్రెడీ అది రేపు ఎలక్షన్ ఓటు రూపంలో చెప్తారు మోడీ గారు వస్తున్నారు 3-4 ఏపీకి ఎవరికి ఉపయోగం మోడీ మళ్ళీ ఎవరికి ఆంధ్ర కాదండి ఆంధ్ర రాష్ట్రంకి ఈ 10 ఏళ్ళలో మనకేమైనా ఉద్ధరించి ఊళ్ళు వెళ్తే ఈ బీజేపీ కూడా రుణమానండి మాట్లాడదాం హుని అలా నల్లబెలూన్లు వేసి ధర్మపోరాట దీక్షలు చేసిన వాడికి దిక్కులే వాజ్పేయి లడ్లు ఈ రాష్ట్ర ద్రోహులు అని మాట్లాడిన పవన్ కళ్యాణ్ అంటే ఈయనలే శాంకలు ఎత్తుకుని తిరిగి నడుతుంది మనకేటండి మనకు ఆత్మాభిమానం ఉంది మా తల్లిదండ్రులు మాకు ఇచ్చిన స్వీయ అనుభవం ఉంది దాంట్లోంచి మేము రాజకీయాలు అన్న విషయాలు మాట్లాడడానికి ధైర్యం కూడా ఉంది అవేవి లేని వాళ్ళతో మనం అనవసరంగా నేను టైం వేస్ట్ చేసుకున్నాను అంటే వాళ్ళకి ఏంటకా గొడుగు పడ్డం వాళ్ళకి వచ్చినేమో కానీ అందరికి అలా రాదు రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా కోసం సమయం కేటాయించినందుకు ఇది కేఎస్ ప్రసాద్ గారితో స్పెషల్ చిట్ చాట్ చూస్తూ ఉండండి ఈ హెచ్ఐవి